సార్ నమస్కారం సార్, నా పేరు రమేష్ అండి. మీతో చిన్న ఇంటర్వ్యూ చేసే సార్, మీ చిన్న వయసులోనే మీరు మన ఊరికి ఎమ్మెల్యే అయ్యారు కదా, మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? నాకు చాలా ఆనందంగా ఉంది బాబు. సార్ మీరు మాస్క్ వేసుకోలేదు ఏంటి సార్, కరోనా అనేది మీకు? ఏ మాస్క్ ఏంది అయ్యా, కరోనా నాకేంటి కోసం, నేనే ఎమ్మెల్యేని. ఓకే ఓకే సార్, అంటే మన ఊరికి మీరు ఎమ్మెల్యేగా గెలిచారు కదా, మీరు మన ఊరికి ఏం చేయాలనుకుంటున్నారు? డబ్బులు ఇచ్చాను, ఎలక్షన్లో గెలిచాను, నేనేంటి చేస్తాను, నేనేమి చేయను. నా ఆస్తులు అన్ని అమ్మి ఎమ్మెల్యే అయినా ఆ డబ్బులు అన్ని రికవర్ చేస్తాను. ప్రజలు అడిగితే ఏం చేస్తారండి? ప్రజలకు మాకు ఒప్పందం అయిందయ్యా, డబ్బులు ఇచ్చాము, ఓట్లు వేశారు. అంతేగాని ఇంకా బిజినెస్ ఇది. నేను డబ్బులు ఇచ్చాను, మీరు ఓటు వేశారు, అంటే మా మధ్యన బిజినెస్ అనేది ఒక ఒప్పందం జరిగింది అంటున్నారు. ఆయన మాటలు ఎంత నిజం ఉందో, మన ప్రజలు అంటే ఏంటో ఈయన మాటలు మనం తెలుసుకున్నాం రాండి. మీరు మీకు ఓటు వేసిన మూడు అంటే ప్రజలంతా చూసారు కాండి, మన ఎమ్మెల్యే గారు ఆయనకు ఓటు వేసిన వాళ్ళంతా మూర్ఖులంట. సో మన ప్రజలు అంటే డబ్బులు జమ చేశారు ఆయన, అంటే ఈయన విషయంలో మన ఊరోళ్ళంతా మూర్ఖులతోనే సమానం. ఈవెన్ అతను చెప్పినా కానీ కరెక్టే అండి, ఈ చిన్న వయసులో నా ఎమ్మెల్యే అవడం అనేది మన కానీ చాలా ఆనందించాల్సిన విషయమే. ఎందుకంటే ఆయన కష్టపడ్డాడంట, డబ్బులు పంచి అన్ని డబ్బులు పంచి ఆయన ఎమ్మెల్యేగా. చూడండి సార్ చెప్తున్నారు ఆస్తులుగా నమ్మానంట, అవన్నీ రికవర్ చేసుకోవాలంట త్వరలోనే. సార్ అంటే ఇప్పుడు రేపు పొద్దున మీరు గెలిచిపోతే ఏం చేస్తారు? చూసారు కాండి ఆయన ఏం చక్కగా ఆన్సర్ చెప్తున్నాడు, ఈ పార్టీ గెలిచిపోతా అండి, వేరే పార్టీ గెలిస్తే దాంట్లో వెళ్ళిపోతా. అంటే ఎలక్షన్లో ఉన్న లక్ష్యం ఏంటంటే డబ్బులు సంపాదించాలా, మన ప్రజల డబ్బులు దోచుకోవాలా, ఒకవేళ పార్టీ ఓడిపోతే వేరే పార్టీలోకి వెళ్ళిపోవాలా. అంటే మనం ఓటు ఆయన దగ్గర డబ్బులు తీసుకొని ఓటు వేయకపోయినా రేపొద్దున ఏ పార్టీలో పోతు ఏ పార్టీ గెలుస్తుందో అదే పార్టీలో వెళ్ళి ఓటు అంటే ఇక్కడ ఓడిపోయి ఓటు వల్ల ఓడిపోయినా సరే ఆ పార్టీలో వెళ్ళి డబ్బులు సంపాదిస్తారనమాట. అంటే ఎక్కడిపోయినా మనల్ని దోచుకోవాలన్నమాట. సో అంటే మీరు చెప్పేది ఎట్లుందండి, మీ మూర్ఖులము మీకు ఓటు వేసి మీ మూర్ఖులం ఏమంటున్నారు? అంతే కదా, ఇంకా డబ్బులు ఇప్పించుకుంటారు వేస్తారు, ఇంకే మీరు ఏం అడుగుతున్నారా? రోడ్లు వేపిండి అని నీ అట్లాంటి వాళ్ళు చదువుకున్న రోడ్డు అంటారు, రోడ్లు అది ఇది అంటారు. మేము దాన్ని పెండింగ్లోనే పెడతాం రేపు రేపు అనుకుంటా. అంతే మీరు అంతే, 5 ఏళ్ళ పరిపాలన నేను కొన్నాను, నా ఇష్టం వచ్చినట్టు రాజ్యం వెళ్తా అంటారు మీరు? నేను ఊరిని కొనలే, మనుషుల్ని కొన్నా. ఓహో, అంటే మీరు మనుషుల్ని, నేను మనుషుల్ని కొన్నాను, డబ్బులు ఇచ్చి వాళ్ళు నాకు ఓటు వేస్తారు. చూశారు కండి మన ఎమ్మెల్యే గారు మన ఊర్లో గెలిచి ఈ విధంగా సమాధానమిస్తా అంటే నాకు ముఖం ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాలేదండి. ఎందుకంటే ఇది మనం ఆలోచించినట్లయితే మందే తప్పు, ఆయనని ఎమ్మెల్యేగా మనం అంటే మందని కాదు, ఆయన మేబీ భవిష్యత్తులో చేయొచ్చు, ఇప్పుడు ఆయనని మేమేమి అడగలేము. ఓకే అండి, మనలో మన మాట అండి, నేను మీ కులమే కదా. కెమెరామ్యాన్ కెమెరా కట్ చేయరా, రే ఇది ఆక్సిజన్, ఆక్సిజన్ చెట్టు పెట్టే, ఇది ఆక్సిజన్ పెట్టేది, మన ఎమ్మెల్యేకి ఆక్సిజన్ కావాలి, కెమెరా కట్ చేయరా రే. కాదండి, ఇప్పుడు మనం ఒకటే కదా చెప్పు. ఇప్పుడు మనకి మా అంటే మన కులం వాళ్ళకి ఏమైనా చేసేది ఉందా? అంటే మన వాళ్ళు ఏమైనా ఇంటికి వచ్చి ఏమైనా అడిగితే కోటవయ్యా, అది ఎందుకంటే మన కులమోళ్ళు అంటే మన అన్నతమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు తల్లిదండ్రులతో సమానం, వాళ్ళకి పెద్దగా ఏం చేసేదిలే. ఇప్పుడు వాళ్ళు 100,000 రూపాయలు అడిగితే 100,000 లేదు, 10,000 20,000 అవసరం చేసుకో. ఉద్యోగం కావాలంటే పెద్ద ఉద్యోగం కావాలంటే యాదో చిన్న ఉద్యోగం అట్లా. అవునా? ఓకే, అంటే రేపొద్దున మన కులమోళ్ళు వచ్చి నాకు ఏమైనా సార్ నాకు ఇట్లా పర్మిషన్ ఇవ్వండి, నాకు ఆ స్థలం నేను ఆక్రమించుకుంటాను, నాకు పర్మిషన్ ఏంటంటే ఇచ్చేస్తారా?
డబ్బులు ఇండి, మీరున్న వాళ్ళు కదా ఇట్లా ఆక్రమించుకుంటా అంటున్నావు కాబట్టి అంతో ఇందో ఈ లంచం ఇప్పించుకునేది ఆక్రమించుకునేసేది. సో ఎమ్మెల్యేగా మీరు ఈసారి ఇంకో తూరి గెలిచాలా ఈ విధంగా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి. మీరు చెప్పారు కదా మన ప్రెజరు ఇది అది ఏం లేదు, మనం ఏముందో వచ్చామా, మన డబ్బులు రికవర్ చేసుకున్నామా, ఎంత మనం ఇన్వెస్ట్ చేసామో మీరు అని నాకు తెలిసిందండి. మీరు డబ్బులు అనేవి వడ్డీకి తెచ్చుకుంటారంటే కదండి, అంటే ఓట్ల పంచే ముందు 10 రూపాయలు వడ్డీ అట్లా తెచ్చుకొని మీరు రేపు రికవర్ చేస్తారంటే కదండి. తప్పదండి, ఇంకా ఓట్లు కావాలన్నప్పుడు ఇంకా ఎలక్షన్ టైంలో ఆస్తులు అమ్మేసి మళ్ళీ ఆ ఆస్తులు కుదోలకి పెట్టి 10 రూపాయలు వడ్డీలు తెచ్చి ఆ డబ్బులు మళ్ళీ రికవర్ చేసి కట్టి మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్కి కావాల్సిన డబ్బులు పక్కన పెట్టుకొని మిగతాదంతా లాభం చేసుకోవాలి. అది ఎమ్మెల్యే పద్ధతి, నా పద్ధతి, ఎమ్మెల్యే పద్ధతి కాదు, మిగతా ఎమ్మెల్యే గురించి నా తెలుసు, నేను మాత్రం అదే చేస్తాను. ఓకే, కెమెరామ్యాన్ నువ్వు అట్లా ఆయనకు మనకి కొబ్బరికాయలు అది తీసుకొచ్చాం కదా, థ్యాంక్ యూ వాటర్. మనకి అప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు కెమెరామ్యాన్ మీరంతా తవ్వి ఆయనకు పూల దండ తీసుకొచ్చాం కదా తీసుకురండి, అంతలోపు ఆయనకు నేను ఫోటో షూట్ చేపిస్తాను. వెళ్ళండి ఆడపి తీసుకురండి, మన కారులో పెట్టిన తీసుకురండి. ఓకే, వెళ్ళిపోయినారు కాదండి. ఇప్పుడు అండి మీకు మన సీఎం ఎవరో తెలియదు, ఇప్పుడు మీకు ప్రెసిడెంట్ ఎవరో తెలియదు, లోకసభ సీట్లు ఎన్ని ఉంటాయో తెలియదు, మీరు మాకు ఎమ్మెల్యే ఏం ఏం ఏమనుకుంటారు, మీద ఏమనుకుంటారు, ఎమ్మెల్యే నువ్వు ఎమ్మెల్యే మమ్మల్ని పరిపాలిస్తావు, నీకేం తెలియదు నువ్వు పరిపాలిస్తావు, లేదా సచ్చినోడా నిన్ను ఎన్నుకున్నాం, రండి రండి రండి, లేండి లేండి లేండి, వాళ్ళంతా వస్తున్నారు, లేండి 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 సార్, కూర్చోండి సార్ కూర్చోండి సార్, అది అడ్జస్ట్ చేసుకోండి, ఆ టోపీ అడ్జస్ట్ చేసుకోండి, ఇప్పుడు ఏం లేదండి. సో ఇక్కడ మీరు ఇంకా మళ్ళీ మాకు ఎమ్మెల్యేగా ఇంకా రావాలా, ఇంకా మీరు గెలిచాలా, రాను రాను ఇట్లా మమ్మల్ని పరిపాలిల్లా, ఇంకా బాగా పరిపాలిల్లా అనుకుంటున్నాం.